అరబీ బైబిల్లో లేదా ఇక్కడ దైవ ప్రవక్తలు సంచరించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, యూదులు వీరందరూ కూడా దైవాన్ని అల్లాహయే అని ఎందుకంటారో గురుడు చెప్తున్నాడు. వంకలు చూడండి ఇన్షాల్లా. అల్లాహ్ అన్న పదము దేవుడు అన్న పదానికి సినానిమ్ లేకపోతే ఒకటే అర్థం ఇచ్చే పదముగా వాడొచ్చు. దేవుడు అన్న పదము ఎలాంటి భావనను మనకు కమ్యూనికేట్ చేస్తుందో, ఎలాంటి భావనను మనకు వ్యక్తపరుస్తుందో అదే భావన అల్లాహ్ అన్న పదము కూడా వ్యక్తపరుస్తుంది. అయినప్పటికీ ఈరోజున్నటువంటి మన సందర్భంలో అల్లాహ్ అంటే బైబిల్లో ఉన్న దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నట్లుగా ఎవరూ అర్థం చేసుకోరు. ఖురాన్లో ఉన్నటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నట్లుగానే అర్థం చేసుకుంటారు. కనుక ఒక పదానికి ఆ సంస్కృతి, ఆ సమయము, ఆ ప్రదేశాన్ని బట్టి కొన్ని కొన్ని అర్థాలు, కొన్ని కొన్ని భావాలు మారుతూ ఉంటాయి. చూసారా, అల్లాహ్ అంటే దేవుడు అని భావం అంట. అయినా సరే అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు అని ప్రజలు అనుకుంటారు, కాబట్టి క్రైస్తవులకు సంబంధం లేదనేటటువంటి విషయం, క్రైస్తవుల దేవుడు కాదు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అల్లాహ్ అంటే ఒక్కడే. ముస్లింల దేవుడు, క్రైస్తవుల దేవుడు, హిందువుల దేవుడు, యూదుల దేవుడు అని లేడు. సర్వ మానవాళికి ఒకే ఒక్కడు, ఆయన్నే అల్లాహ్ అంటారు. అల్లాహ్ అంటే అర్థమేంటి? ఎవరైతే దేవుడై ఉన్నాడో ఒక్కడు, ఆయనే అల్లాహ్. ఆ ఒక్కడనే క్రైస్తవులు కూడా అల్లాహ్ అంటారు, ఆ ఒక్కడనే యూదులు కూడా అల్లాహ్ అంటారు. ఇక్కడ ఏం చేయాలో పోలుకోగా ఏం చెప్తున్నాడంటే, అల్లాహ్ అంటే దేవుడని భావం అంట, కానీ అల్లా అంటే ముస్లింల దేవుడు అనుకుంటారు. అంటే ముస్లింల దేవుడిని వీళ్ళు ఆరాధిస్తున్నారు అనుకుంటారంట. కాబట్టి బో మీరు వెళ్ళకండి అన్నట్టు చెప్తున్నాడు. సత్యం సత్యమే. నువ్వు ఎంత దాచే ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, సత్యం సత్యమే. అయితే ఇప్పుడు మనం అల్లాహ్ అంటే ఎవరు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇస్లాం పై పగతో, ఉద్వేషంతో రగిలిపోతున్నటువంటి వాడు కూడా తిరస్కరించలేనటువంటి విషయం ఏంటంటే అద్వితీయ సత్యదేవుడు అల్లాహ్ అనేది. అది ఎలాగో మనం ముందు చూద్దాం. అల్లాహ్ అంటే ముందుగా అతని మాటల్లోనే ఒకసారి మళ్ళీ వినిపిస్తాం చూడండి. నిన్ను నన్ను చేసింది అల్లాయే. నిన్ను నన్ను చేసింది అల్లాహ్. నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడిని అల్లాహ్ అంటారు. ఈ సమస్త జీవరాశులను, ప్రాణకోటిని, ఈ విశ్వ వ్యవస్థను సృష్టించినటువంటి వాడిని అల్లాహ్ అంటారు. అయితే ఇది ప్రవక్తలు సంచరించినటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు దైవానికి ఉపయోగించేటటువంటి పేరు అల్లాహ్ అనేది. ప్రవక్తలు అబ్రహాము మొదలుకుని యేసు వరకు ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో బైబిల్ ప్రకారం, వారందరూ కూడా నివసించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వారు సంచరించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అన్ని చోట్ల ఆ ప్రాంతాలు, అన్ని చోట్ల సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి, అద్వితీయ సత్యదేవునికి అల్లాహ్ అనే పేరు వాడటం జరుగుతుంది. ముందుగా ఈ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. బెతలెహెం, బైతల్హెం, దీనిని యేసు పుట్టిన ఊరు అని చెప్పడం జరిగింది. బైబిల్ ప్రకారం ఇది యేసు పుట్టినటువంటి ఊరు. మత్తయి సువార్త 2:1 ప్రకారం యేసు పుట్టినటువంటి ప్రదేశం. లూకా 2:5 ప్రకారం దీనిని దావీదు పట్టణం అని చెప్పడం జరిగింది. బైతల్హెం, ఈ యేసు పుట్టినటువంటి ప్రదేశం, ఈ
దావీదు పట్టణం అని పిలువబడినటువంటి ప్రదేశం లో దేవుడిని అల్లాహ్ అనే పేరుతో పిలుస్తారు. ఎవరు ముస్లింలు మాత్రమే కాదు, క్రైస్తవులు యూదులు కూడా. ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి ఎవాంజెలికల్ లూథరన్ క్రిస్టమస్ చర్చ్ ని ఒకసారి మనం సందర్శించినట్లయితే, ఈ చర్చిలో లోపల ఉన్నటువంటి డోమ్ భాగంలో అల్ మజీదు లిల్లాహి ఫిల్ ఆలీ అని రాసి ఉంటుంది. అంటే సర్వోన్నతమైన ప్రదేశంలో అల్లాహుకు మహిమ కలుగునుగాక అని అర్థం. ఇక్కడ మాత్రమే కాదండి, ప్రవక్తలు ఎక్కడెక్కడైతే సంచరించారో, జోర్డన్, ఇరాక్, ఈజిప్ట్, ఫలస్తీన్, ఇజ్రాయెల్, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా దైవాన్ని అల్లాహ్ అని పిలుస్తారు. మీరు ఐగుప్త దేశం, ఈజిప్ట్ గురించి అనేక చోట్ల బైబిల్లో ఉంటుంది. ఈజిప్ట్ ఐగుప్త దేశాన్ని మీరు వెళ్ళి చూస్తే, ఓల్డ్ కైరో చర్చ్, దీన్ని హ్యాంగింగ్ చర్చ్ అని అంటారు, కైరోలో ఉంది. దీని అసలు పేరు వర్జిన్ మేరీ చర్చ్. ఇక్కడ వెళ్ళి మీరు సందర్శించినట్లయితే దీని ముఖద్వారంపై బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అని రాసి ఉంటుంది. క్షమించేవాడు, కరుణించేవాడైనటువంటి అల్లాహ్ పేరుతో అని. అల్లాహ్ అంటే కొత్త కాదండి, ప్రవక్తలు సంచరించినటువంటి ప్రాంతాల్లో అల్లాహ్ అనే పేరు కొత్త కాదు. సర్వోన్నతుడైన దేవుడు, అద్వితీయ సత్యదేవునికి మాత్రమే అల్లాహ్ అనే పదం ఉపయోగపడుతుంది. అల్లాహ్ అంటారు అనే విషయం అక్కడ అందరికీ తెలుసు. అయితే ఇంకా మనం ఉదాహరణలు చూసుకున్నట్లయితే, అరబీ బైబిల్, క్రైస్తవులు వాడేటటువంటి అరబీ బైబిల్లో సర్వోన్నతుడైన దేవునికి, అద్వితీయ సత్య దేవునికి అల్లాహ్ అనే పేరు వాడటం జరిగింది. కాప్టిక్ క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క బైబిల్లో కూడా అల్లాహ్ను, అద్వితీయ సత్య దేవునికి అల్లాహ్ అనే పేరును ఉపయోగించడం జరిగింది. అంతేకాదు, యూదులు వాళ్ళు అత్యంత ప్రామాణికంగా భావించే రబాయి సాదియా గౌన్ తౌరాలో సర్వోన్నతుడైనటువంటి దేవునికి, అద్వితీయ సత్య దేవునికి అల్లాహ్ అనే పేరు వాడటం జరిగింది. ప్రవక్తలు సంచరించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అద్వితీయ సత్య దేవునికి అల్లాహ్ అనే పేరుతో గుర్తిస్తున్నారు. అయితే అన్యజనులు, యూరోప్ నుంచి వ్యాపించినటువంటి క్రైస్తవ మతాన్ని అవలంబించినటువంటి అన్యజనుడు, అపాలజిస్టు ముసుగు కప్పుకుని సోషల్ మీడియాలో దొంగచాటుగా అల్లాహ్ను దూషిస్తూ ఉంటాడండి. అండి, అల్లాహ్ను దూషిస్తూ ఉంటాడు. అల్లాహ్ అంటే మూన్గాడ్ అంటాడు. తర్వాత నౌజుబిల్లా, ఇంకా ముందుకెళ్ళి అల్లాహ్ అంటే సాతాను అంటాడు. నౌజుబిల్లాహ్. కానీ మీరు, అరే అల్లాహ్ని తిడుతున్నావేంటి, దైవాన్ని తిడుతున్నావేంటి నువ్వు, అంటే అల్లాహ్ దేవుడు కాదు అంటాడు ముందు స్టేట్మెంట్. అరే భాయ్, అరబ్బులు తర్వాత ముస్లిం దైవ ప్రవక్తలు సంచరించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దైవాన్ని అల్లాహ్ అనే పేరుతో పిలుస్తారు కదా, అరబీ బైబిల్లో అల్లాహ్ అని ఉంది కదా, అంటే వెంటనే ఏమంటాడు అంటే, వెంటనే మాట మార్చి అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం. పేరు కాదు, అల్లాహ్ అంటే పేరు కాదు, దేవుడు అని అర్థం. అంట ఇప్పటి వరకు ఏం చెప్పాడు, అల్లా దేవుడు కాదు, మోన్ గాడ్, సాతాను, నౌజుబిల్లా, రకరకాలుగా చెప్పాడు. వెంటనే రంగు మారుస్తాడు. మార్చి అబ్బాయి అల్లా అంటే పేరు కాదు, అల్లా అంటే దేవుడు అని అర్థం.
నువ్వు అన్యజనుడవి, సిమిటిక్ భాషల పరిజ్ఞానం లేనటువంటి నిరక్షర కుక్షివని మాకు తెలుసు. అయినా సరే నువ్వు చెప్పిన అర్థమే తీసుకున్నాం. అల్లా అంటే దేవుడు అని అర్థం. అల్లా అంటే దేవుడు అని అర్థమైనప్పుడు అల్లా అంటే సాతాను అంటే నువ్వు దైవాన్ని సాతాను అంటున్నావా? నువ్వు అల్లాను దూషిస్తున్నావంటే అల్లా అంటే దేవుడు అని అర్థమైనప్పుడు నువ్వు దైవ దూషణకు పాల్పడుతున్నావా? నీ ధర్మం, నీ మతం, నీ గ్రంథం దైవ దూషణను నేర్పించిందా నీకు? దైవ దూషణ చేస్తూ నువ్వు దైవాన్ని నమ్ముతానని చెప్పుకుంటున్నావా? అంటే మనకు క్లియర్గా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ముస్లింలపై ఉన్నటువంటి ఆక్కసు విద్వేషంతో దైవ దూషణకు సహితం వడిగడుతున్నాడు క్రైస్తవుడు అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నువ్వు దైవ దూషణ చేసి దేవుని వాక్యాలు చెప్తావా? సత్యం సత్యమే, నువ్వు ఎంత దాచే ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా సత్యం సత్యమే,